హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్ఏసీలో ఉన్న భారతీయ సైనికులు ఇప్పుడు చైనా సైనికులను ఒకరిపై ఒకరు యుద్ధాల్లో ఓడించడమే కాకుండా చైనాకు వారి స్వంత భాషలో సమాధానం ఇస్తున్నారు. ఎల్ఏసీలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఒక కొత్త వీడియో బయటపడింది. అందులో భారత సైన్యానికి చెందిన ఒక అధికారి తన పేరును చైనా సైనికుడు అడిగినప్పుడు మేజర్ కీన్ కుమార్ అని చెబుతున్నాడు. వీడియోలో భారత సైన్యానికి చెందిన ఎస్ఎఫ్ఎఫ్ కమాండో చైనాకు చెందిన టిబెటన్ సైనికుడిని గుర్తించాడు. భారత చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఓ భారతీయ అధికారి చైనా సైనికుడికి తన పేరు మేజర్ కీన్ కుమార్ అని చెబుతున్నాడు. అయితే ఈ వీడియో ఎక్కడిదనేది స్పష్టంగా తెలియకపోయినా మూలాధారాలను విశ్వసిస్తే, భౌగోళిక పరిస్థితిని చూస్తే ఈ వీడియో అరుణాచల్ ప్రదేశ్కు ఆనుకుని ఉన్న ఎల్ఏసీ నుండి వచ్చినట్లు అనిపిస్తుంది. వీడియోలో రెండు దేశాల సైనికులు బ్యానర్లు డ్రిల్లింగ్ చేస్తున్నారు. భారతదేశం మరియు చైనా సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు ఎదురుగా వచ్చినప్పుడు వాస్తవ నియంత్రణ రేఖపై బ్యానర్ డ్రిల్ జరుగుతుంది. ఎల్ఏసీని ఒకరి స్వంత కోణం నుండి చూసినప్పుడు ఇది వస్తుంది. అప్పుడు ఇరు దేశాల సైనికులు బ్యానర్లు కట్టుకుని ఒకరినొకరు వెనక్కి వెళ్ళమని కోరుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.